చంద్రబాబు నాయుడును ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు. ఇది కూడా నిజంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవ్వరూ కూడా అరెస్ట్ చేయలేదు. పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు కూడా, జగన్ లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు. చంద్రబాబు నాయుడుని ఎవరు కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదు. అదే నిజమనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాను అని ఇప్పటికీ అంటున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు. అయినా కేంద్రంలోని ఇన్కమ్ ట్యాక్స్, కేంద్రంలోని ఈడీ చంద్రబాబు మీద విచారణ జరిపి ఆయన అవినీతిని నిరూపించింది, దోషులను అరెస్ట్ కూడా చేసింది. మరి ఈడీ అయితే బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు. బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసిన నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అంటే ఆనాటికే మోడీ గారికి కేంద్రానికి అన్ని తెలుసు కాబట్టే సిబిఐ, ఈడీ, ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐకి, ఐటీకి, ఇన్కమ్ ట్యాక్స్లకు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు నాయుడు పర్మిషన్ కూడా విత్డ్రా చేశాడు. అంటే ఆనాటికే అవినీతిపరుడని స్పష్టమైన ఈ వ్యక్తి మీద విచారణ చేయకూడదట, ఆధారాలు లభించినా అరెస్టు చేయకూడదట, కోర్టులు ఆ ఆధారాలన్నీ చూసిన తర్వాత రిమాండ్కు పంపినా కూడా ఒక చంద్రబాబును గాని, ఒక గజదంగలముఠ వీరప్పను గాని, ఇటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా చట్టానికి పట్టి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లో మీడియా, ఎల్లో గజదంగల ముఠ వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యవస్థలో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. మరొక విషయాన్ని కూడా అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా ప్రజలకు మీరు వెళ్ళి ప్రజలకు మీరంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరొక విషయం కూడా ఉంది. బాబును సమర్థించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్నది ప్రజలకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబును సమర్థించడము అనంటే పేదవాడికి వ్యతిరేకంగా ఉండటమే అని చెప్పి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. బాబుని సమర్థించడము అనంటే పెత్తందారీ వ్యవస్థను, నయా జమీందారీ తనాన్ని సమర్థించడమే అని ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది.